నమస్కారం. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో జాబ్స్ అండ్ కెరీర్కి సంబంధించిన అనేకమైన వీడియోలు చేయటం జరుగుతుంది. ఆదరిస్తున్న అందరికి కూడా కృతజ్ఞతలు. ఈరోజు చేయబోయే వీడియో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సాంఘిక సంక్షేమ శాఖ NTR విద్యోన్నతి పథకం కింద సివిల్స్ శిక్షణకి ఉచితంగా సివిల్స్ శిక్షణ అనేది ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈరోజు చూద్దాం. ఈ వివరాలన్నీ కూడా amaravatiteacher.com అనే వెబ్సైట్లో ఇవ్వటం జరిగింది. amaravatiteacher.com ఈ వెబ్సైట్లో నోటిఫికేషన్ కామన్ సెలక్షన్ NTR విద్యోన్నతి 2018-19 ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. అసలు దీని వివరాలు ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇది ప్రవేశ పరీక్ష కొరకు నోటిఫికేషన్. JNTU జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపురం వారిచే నిర్వహించు NTR విద్యోన్నతి ప్రవేశ పరీక్షకు గాను ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ కాపు బ్రాహ్మణ మైనారిటీ మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైంది. ఎంపిక చేయబడిన అభ్యర్థులు శిక్షణా సంస్థల్లో, అంటే దేశ స్థాయిలో మన ఇండియా లెవెల్లో కొన్ని శిక్షణా సంస్థలు ఎంపిక చేశారు. దానిలో 9 నెలల పాటు యూపీఎస్సీ వారు నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షకు ఉచితంగా శిక్షణ పొందే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు కల్పించున్నారు. దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి, అసలు దీనికి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూద్దాం. ముందుగా వయసు, ఏజ్. దరఖాస్తు చేసుకునే వారి వయసు 1/8/2019 నాటికి 21 సంవత్సరాలు పైబడి ఉండాలి. మరియు 1/8/2019 నాటికి కాపు బ్రాహ్మణ మైనారిటీ ఈబీసీ అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలు, బీసీ అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలు, ఎస్టీ ఎస్సీ అభ్యర్థుల వయసు అయితే 37 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 42 సంవత్సరాలు మించి ఉండకూడదు. ఇది వయసుకు సంబంధించింది. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, విద్యా అర్హత ఏంటో చూద్దాం. అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలను, డిగ్రీ ఆఖరి సంవత్సరం వారు కూడా, అంటే ఆఖరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మరియు వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో డిగ్రీ ఉత్తీర్ణత, అంటే డిగ్రీ పాస్ అయినట్టుగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి, లేకపోతే వారి అర్హత అనేది రద్దు చేయబడుతుంది. తర్వాత దీనికి సంబంధించిన ఆదాయ పరిమితి ఏంటి, అంటే ఇన్కమ్ ఎంత ఉండాలి అనేది చూద్దాం. అభ్యర్థుల కుటుంబ ఆదాయ సంవత్సరానికి 6 లక్షలకు మించరాదు. రెండోసారి ఉచిత శిక్షణకు అవకాశం లేదు. 15/16/16/17/17/18 సంవత్సరంలో ఉచితంగా శిక్షణ పొందిన వారికి ఈ సంవత్సరం దరఖాస్తు చేసుకునే ఎలిజిబిలిటీ లేదు. అటువంటి అభ్యర్థులు అధికారుల దృష్టికి వచ్చినచో వారి అర్హత రద్దు చేసి తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది అని ఈ నోటిఫికేషన్లో వివరించడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన జ్ఞానభూమి అనే వెబ్సైట్లో దీనికి సంబంధించిన మొత్తం వివరాలన్నీ కూడా ఉన్నాయి. జ్ఞానభూమి ap.gov దీనిలో మనకి ఇక్కడ కనపడుతుంది NTR విద్యోన్నతి అప్లికేషన్ ఫామ్ అప్లై నౌ అని, అంటే మనకి ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ వివరాలు ఉంది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ మే 24 నుంచి మొదలైంది, లాస్ట్ డేట్ జూన్ 2. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే వెంటనే ఒక ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన సీట్లు, మొత్తం సీట్లు శాఖల వారిగా కేటాయించబడిన సీట్ల వివరాలు జ్ఞానభూమి వెబ్సైట్ ముందు త్వరలో పొందుపరుస్తారు. ప్రస్తుతానికి ఎన్ని సీట్లు అనేది వాళ్ళు ఇవ్వలేదు. సిలబస్ ఏంటంటే సిలబస్ ప్రిలిమినరీ పరీక్ష ప్రకారం ఉంటుంది. దీనికి ప్రవేశ పరీక్ష ఫీజు అనేది లేదు, అంటే ఫ్రీ. పరీక్షా విధానం ఆన్లైన్ పరీక్ష ద్వారా మాత్రమే ఉంటుంది. ప్రశ్న పత్రం 1 పేపర్ మాత్రమే 150 మార్కులు తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది. దీనికి టైం 150 నిమిషాలు. దరఖాస్తు చేయ విధానం ఇక్కడ మనకి జ్ఞానభూమి వెబ్సైట్ ఉంది. జ్ఞానభూమి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించిన ముఖ్య డేట్స్ ఏంటో చూద్దాం.
ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించే తేదీ 24/5/2018 జూన్ 2. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీలు జూన్ 2 నుండి ప్రారంభం అవుతాయి. నెక్స్ట్ పరీక్ష తేదీ జూన్ 25-26, ఈ 2 రోజులు ఎగ్జామ్ జరుగుతుంది. పరీక్ష సెంటర్లో అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్ నందు ఉంటాయి. శాఖల వారిగా కేటాయించబడిన సీట్లు వివరాలు మరియు ఎంపిక చేయబడిన శిక్షణ సంస్థలు గల సీట్ల సంఖ్య వివరాలు అభ్యర్థులు జ్ఞానభూమి వెబ్సైట్ ద్వారా తెలియజేయబడతాయి. ఎంపిక చేయబడిన అభ్యర్థులకు వారి ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తుంది. మరియు ప్రతి నెల అభ్యర్థికి స్టైఫండ్ అనేది కూడా ఇస్తారు. మనకి మొత్తం వివరాలు కంప్లీట్ గా ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మొత్తం వివరాలన్నీ కూడా తెలుస్తాయి. అభ్యర్థుల కేటాయింపు, వారు ఎంపిక చేసుకున్న శిక్షణా కేంద్రాల్లో సీట్ల లభ్యత మరియు అభ్యర్థుల మెరిట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. శిక్షణ సంస్థల కేటాయింపులో శాఖాధిపతులకు అధికారం ఉంటుంది. సమస్యలపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. ఇది NTR విద్యోన్నతి స్కీమ్ కింద అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇది. ఇక్కడ మనం ఫస్ట్ ఎంటర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, నెక్స్ట్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్, నేటివ్ డిస్టిక్, రేషన్ కార్డు నెంబర్, తర్వాత అడ్రస్, కమ్యూనికేషన్, డిస్టిక్, మండలి, ఇవన్నీ కూడా వివరాలు ఫిలప్ చేయాలి. అక్కడ మీకు క్వాలిఫికేషన్ ఏంటి, గ్రాడ్యుయేషన్ ఏంటి, అదర్ డీటెయిల్స్, తర్వాత డీటెయిల్స్ ఆఫ్ స్కూలింగ్, అంటే 10 సంవత్సరాల్లో మనకి స్థానికత కోసం లోకల్, 7 సంవత్సరాలు ఎక్కడైతే ఎక్కువగా చదువుతున్నారో వాళ్ళు లోకల్ జిల్లా అవుతారు. నెక్స్ట్ అప్లోడ్ స్టడీ సర్టిఫికేట్స్, ఇవి మనం 1 నుంచి అంటే ఇక్కడ 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తీసుకున్న స్టడీ సర్టిఫికేట్లు అన్నీ కూడా ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంటుంది. ఈ ఫైల్లో ఇక్కడ క్లాస్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు అనేది సెలెక్ట్ చేసి చూస్ ఫైల్ ద్వారా దీన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే క్యాస్ట్ సంబంధించిన డీటెయిల్స్, ఇక్కడ మీ సేవా సర్టిఫికేట్ నెంబరు వేస్తే ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది. డిజేబిలిటీ వివరాలు, ప్రీవియస్ డీటెయిల్స్, ప్రిఫరెన్స్ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే ఏ జిల్లా హెడ్ క్వార్టర్లు ఉండాలి. డిస్టిక్ 1, 2, 3 ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఆ ప్రిఫరెన్స్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యాక్సెప్ట్ బటన్ టిక్ మార్క్ కొట్టి తర్వాత సబ్మిట్ అని చేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఈ విధంగా సివిల్ పరీక్షల్లో ఉచిత శిక్షణ తీసుకోవడానికి ఇది అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. జ్ఞానభూమి అనే వెబ్సైట్ ద్వారా ఈ మొత్తం వివరాలు మనకి లభ్యం అవుతాయి. అదేవిధంగా amaravatiteacher.com ఈ వెబ్సైట్లో కూడా అన్ని వివరాలు వివరించడం జరిగింది. నోటిఫికేషన్ ఉంది, నోటిఫికేషన్తో పాటు ఆ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఉన్నాయి. అప్లై ఆన్లైన్ క్లిక్ హియర్, ఇది అప్లై చేయాలి. ఇది ఫర్ మోర్ డీటెయిల్స్ క్లిక్ హియర్ డౌన్లోడ్. దీని ప్రకారం అందరూ కూడా ఈ ఉచిత సివిల్స్ ప్రవేశ పరీక్షకి అప్లై చేయండి. చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు జీమెయిల్ అకౌంట్ తోటి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మెయిల్ ద్వారా అందుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్.